ee character ki Vennela Kishore garena or you have any other options for this guru character? First character nenu vinnappudu first nen cheppina peru ఈయన పేరే అప్పుడు ఇమేడ్ ఐ కాల్డ్ యూ ఆల్సో తర్వాత నితిన్ గారు కాల్ చేశారు తర్వాత వాళ్ళ మేనేజర్ వెంకట్ గారు కూడా కాల్ చేశారు ఫస్ట్ సో మధ్యలో తిన డేట్స్ లేవు అది అనుకున్నా ఏదో అనుకుని మధ్యలో వేరేట్ వెళ్ళారు బట్ లేదు అని మళ్ళీ నేను మళ్ళీ గట్టి పట్టుపట్టి మళ్ళీ ఇటు వచ్చాను మొత్తానికి పట్టుకున్నారు ఆయన్ని నిజమేనండి అసలు మీ హీరోలు దొరుకుతున్నారు కానీ వెనల్ కిషోర్ గారు దొరకట్లేదు అని టాక్ ఇండస్ట్రీ అదంతే ఇంకా ఎందుకు కాల్ నాకు ఎందుకు కాల్ అని అడుగుతున్నా అంటే మీరు బిజీ ఉంటారు కదా అంటారు నేనే బిజీ యాక్చువల్ గా మాటనే జరిగింది ఫీల్ బెటర్ నేను బిజీ కదా ఏం కాదు చాలా చాలా బిజీ అసలు సెకండ్ హాఫ్ లో ఒక ఎక్స్ట్రా ఆర్డర్ సీన్ యాక్ట్ షూట్ తన డేట్ లేని వల్ల అదర్ పర్సన్ కూడా లేకుండే చెప్పు సింపుల్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ అప్రోచ్ అవ్వాలి శ్యామల గారిని అప్రోచ్ అవ్వాలి ఏమండి వన్ 5 to 10 మధ్యలో మీకు ఏమైనా డేట్స్ అడగడం ఒక పద్ధతి సిక్స్త్ ఉన్నారా అంటారు సెవెంత్ ఉన్నాను సెవెంత్ దొబ్బదు సిక్స్త్ ఉన్నారా లేరు అయితే కిషోర్ బిజీ అంట కదా అంతే అరే ఒక ఆప్షన్ ఇవ్వండి ఓ 5 to 10 ఎందుకంటే 5, 7, 8, 9, 10 అతను లేడు ఇంకే పర్సన్ అతను లేడు అందుకే సిక్స్త్ ఉన్నాడంట అందుకే నీకు సిక్స్త్ ఉన్నావంట లేవంటే ఓ కిషోర్ బిజీ నువ్వు బిజీలో లేకపోతే అదిపోయే సీన్ ఒక ఆప్షన్ లేదు ఏం లేదు అప్పటికి చెప్పే 5th రోజు కొంచెం లేట్ వచ్చేసి అట్లా సిక్స్త్ ఉన్నావా సో కిషోర్ గారు మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అసలు మాచర్ల నియోజకవర్గం సో హౌ ఇట్ ఈస్ టు యూ ఇది ఒక రకంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ మామూలుగా నేను ఎప్పుడు చేయలేదు లైఫ్లో కూడా చేస్తాను అనుకోలేదు ఎందుకంటే ఇది అసలు సంబంధమైన క్యారెక్టర్ ఒక ఈగో ఉన్న క్యారెక్టర్ అనమాట కొన్ని కొన్ని ఇది సాధారణ క్యాజువల్గా నరేషన్తో చెప్పింది కాదు నాకు నితిన్ గారు అండ్ డైరెక్టర్ గారు యాక్చువల్లీ వాళ్ళ ఆఫీస్కి పిలిచి అండ్ ఈవెన్ మూవీ షూటింగ్ అయ్యేటప్పుడు ఇట్ వాస్ లైక్ ఎ టీమ్ వర్క్ ఒక ఎవ్రీడే షూట్ ముందు కూర్చొని ఇంకేం డెవలప్ చేయొచ్చు సో ద ఫుల్ క్రెడిట్ యాక్చువల్లీ వీళ్ళిద్దరికి ఇస్తాను నేను నిజంగా క్యారెక్టర్ గాడ్ బ్లెస్ లిక్ అయితే మాత్రం ఫుల్ క్రెడిట్ టు డైరెక్టర్ గారు నితిన్ గారు ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ కూడా ఎట్లా చేద్దాము ఏం చేసుకుందాం అని ప్లాన్ చేసుకుని చేసుకుంది అండ్ క్యారెక్టర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ఈగో అంటే వియర్డ్ ఈగో అనమాట ఈ పర్సన్ బేసిక్గా నాట్ ఏ టిపికల్ ఈగో పర్సన్ ఇప్పుడు నేను ఒక పర్సన్కి ఫోన్ చేయాలంటే కూడా వీటికి ఈగో నేను వాడికి చేయను అందుకే వాడికి మిస్డ్ కాల్ ఇచ్చి వెయిట్ చేస్తాడు వాడు చేసినప్పుడు ఆ ఎంటర్ చెప్పు అంటుంటాడు అనమాట సో అలాంటి విచిత్రమైన పర్సన్ అంటే ఇలాంటి ఒక పర్సనాలిటీ యాక్చువల్ నేను ఫ్లాష్ బ్యాక్లో ఒక ఎన్ఆర్ఐ దగ్గర చూశాను వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసేవాడు ఫోన్ చేసి కరెక్ట్ 11 o'clockకి సార్ ఫోన్ చేస్తారు ప్లీజ్ సింగిల్ రింగ్కే ఎత్తండి అనేవాడు అంటే సింగిల్ రింగ్ ఎంతండి లేదు ఫీల్ అవుతారంట సెకండ్ రింగ్ అయితే అది అది ఇగో సో అలాంటి కొన్ని షేడ్స్ మేము ట్రై చేసాము ఇందులో మూవీ తీసుకురావడానికి సో ఐ హోప్ రియల్లీ ఇట్ వర్క్స్ కానీ నిజంగా అంత ఈగో పర్సన్ చుట్టారు ఆ సెకండ్ రింగ్ అంటే అది కూడా 11 o'clock ఫోన్ చేస్తారు మీరు వెయిట్ చేయండి సింగర్ దీనికి ఎత్తండి అంటే సో దట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫోన్ కాల్ అనమాట అలాంటి రోల్ ఉంటారు అండ్ ఇలాంటి రోల్ మీరు చేయడం వల్ల అంటే ఇట్స్ లైక్ షూటింగ్ లొకేషన్ చేస్తున్నప్పుడే నేను చచ్చిపోయాను అవ్వలేక అసలు మళ్ళీ ఈయన ఎలాంటి వాళ్ళు అంటే ఈయన సజెషన్ వల్లే మనల్ని నవ్విస్తారు మన ఆయన మాత్రం పర్ఫామ్ చేసేస్తారు కష్టం అండి మీతో యాక్ట్ చేయడం అసలు పొగడ్తలుగా తీసుకోవడం అన్ని మీకు మాత్రమే ప్లీజ్ చెప్పండి మనమే మాట్లాడుకుందాం వాళ్ళతో కూడా మాట్లాడుకుందాం ప్లీజ్ కొంచెం టైం ఇస్తారా ద మోస్ట్ వాంటెడ్ మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ నౌ ఎస్ ఎన్ని సినిమాలు అంటే బిజియెస్ట్ హీరోయిన్ బిజియెస్ట్ కమెడియన్ అయ్యో మీరు ఇంకా మీరు అలా అనకండి ప్లీజ్ నేను నేను మరీ రోడ్ల మీద ఇందాక పూలు కొనుక్కుంటున్నా రేపు శ్రావణ శుక్రవారానికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ మొగుడు చల్లగా ఉండాలని రేపు పూజ చేస్తారు కదా ఇలాంటి మొగుడు గనక నాకుంటే రియల్ లైఫ్ లో బా ఇలాంటి భావ నీకుంటే నీ ఎక్స్ప్రెషన్ చెప్పవా ప్లీజ్ బట్ యాక్చువల్గా అంటే ఈరోజు నితిన్ గారు కిషోర్ గారితో ఇంటర్వ్యూ ఉందని ఐ హ్యాడ్ సమ్ స్ట్రెంగ్త్ నాడు అదర్వైజ్ ఫుల్ డే ఇంకా ఏ పాపని చెప్పింది ఇందాక అస్సలు బాగాలేదు బట్ వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ ఉంటే నేను కొంచెం యాక్టివ్ అవ్వచ్చు కొంచెం చీరప్ అవ్వచ్చు అని చెప్పి వచ్చారంట ఫర్ కోఆపరేషన్